19 తారీఖు చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన అదే విధంగా కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన అనుచిత వాక్యాలు చేసి ఇవాల భయభ్రాంతులకు గురిచేసే విధంగా బుల్డోజర్లతోని తొక్కి సంపుతాం చెప్పే విధంగా మాట్లాడో దానికి సంబంధించిన సీడీలన్నీ తీసుకొని ఇవాల బంజరాజ్ పోలీస్ స్టేషన్లో ఇవాల లిఖిత పూర్వకంగా ఇవాళ మీరు ఫిర్యాదు చేయడం జరిగింది. మా పార్టీ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ లీడర్లు పార్టీ డెలిగేషన్ కలిసి ఇవాళ ఇక్కడ బంజరాజ్ పోలీస్ స్టేషన్లో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాజ్యాంగబద్ధంగా వెలుస్తున్న వ్యక్తి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి చట్టాన్ని కాపాడాల్సిన ఇవాళ ముఖ్యమంత్రి స్థానం నుండి కూడా ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నట్టుగా ఇవాళ వేరే ప్రైవేట్ వ్యక్తులతోని బుల్డోజర్లు పెట్టి ఇవాళ తొక్కిస్తా అని చెప్పి ఇవాళ మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని చెప్పి ఇవాళ ఏ ప్రభుత్వాలైనా వస్తుంటాయి పోతుంటాయి కానీ పోలీసులు మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇవాళ ఎంతటి వ్యక్తి అయినా సరే వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఈ బంజరాల్స్ ఇన్స్పెక్టర్ గారి మీద ఉందని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామాల్లో చూసుకుంటే జిల్లాలో చూసుకుంటే మా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పి నిత్యం నిరంతరం ఇవాళ మా కార్యకర్తలను తీసుకొచ్చి ఇవాళ వేధిస్తున్నారు. ఇవాళ బహిరంగంగా ముఖ్యమంత్రి గారు అనేకమైన మీటింగ్లో పాటు మా నాయకుని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇవాళ చంపేస్తాం తొక్కిస్తామని చెప్పి తొండలకు చూడగొడతామని చెప్పి ఈ రకంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా సీడీల రూపంగా తీసుకొచ్చి ఇవాళ పోలీసులకు ఇవాళ ఎవిడెన్స్ ఇవాళ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులప్పుడు ఇదే బంజారా పోలీసు ముందు ఇవాళ మీ అందరం కూడా ధర్నా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.